ఇక మరొక ఇంట్రెస్టింగ్ వార్త చూసుకుంటే, ఇక్కడ మేడిగడ్డలో కాపర్ డ్యామ్ పనులు షురు అయినాయి. బ్యారేజీలో 7వ బ్లాక్ ఉన్న వైపు నుంచే పునరుద్ధరణ ప్రారంభించిన ఎల్ఎన్టీ తొలుత సంబంధం లేదని బుకాయింపు, ఒప్పందం చేసుకుంటేనే పనులంటూ లేక రంగంలోకి దిగిన సీఎం రేవంత్ రెడ్డి పనులు ప్రారంభించిన సంస్థ. సిగ్గుపోతుంది షీషి. అన్నిటికంటే ఇందులో హైలైట్ గీదే చూడండి, రంగంలోకి దిగిన రేవంత్ రెడ్డి రంగంలోకి దిగంగానే వాళ్ళు వెంటనే భయపడి గజ్జునట్టుకుంట పని స్టార్ట్ చేసిందంట. ఈ అవసరమా గింత గింత భజన పెట్టి లేపడం? ఈ డ్రామాలు అవసరమా? ఒప్పందం ఉంటే, టైం ఉంటే 100% చేయాల్సిందే. వాళ్ళు రంగంలోకి దిగంగానే వణుకు ఎండ్రే ఎలాంటి సంస్థ స్టార్ట్ చేసింది. ఎంతమంది చూసింటుంది కేసీఆర్ దానికి బెస్ట్ ఎగ్జాంపుల్. కేసీఆర్ ఏమన్నాడు అంటే, మేడిగడ్డ 2019 వరకు పూర్తి కావాలంటే వాళ్ళు నిర్మోహమాటంగా చెప్పారంట. సార్, మీరు పూర్తి అయినప్పుడు మేము పూర్తి చేయము, మా పారామీటర్స్ ఉంటాయి, దాని ప్రకారం మేము చేసుకుంటూ పోతాం అంతే. మేము ఎప్పుడు ఏ పని చేయాలన్నది అది మాకు పారామీటర్స్ ఉంటుంది, మా సంస్థ క్రెడిబిలిటీని మేము పోగొట్టుకోము, నువ్వు ఎప్పుడు ఏమంటే అప్పుడు చేయడానికి కుదరదు, మేము రెగ్యులర్గా వర్క్ చేసుకుంటూ పోతూనే ఉంటాము, మా ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో మా ప్రాసెస్ ప్రకారమే చేసుకుంటూ పోతాము, మీకు ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాం తప్ప మీరు ఈ తక్కువ పూర్తి చేయమంటే పూర్తి చేయమని చెప్పేసి అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్నే ఎదిరించారు ఈ రేవంత్ రెడ్డి లెక్కల ఇళ్లకు. రేవంత్ రెడ్డి రంగంలో దిగంగానే అంట గజ్జున వణికిపోయి ఎలాంటి వాళ్ళు స్టార్ట్ చేసిరంట. వాస్తవానికి అది ఎప్పుడో స్టార్ట్ కావాలి. ఈ ఎన్నికల హడావుడి, ఈ నవంబర్లోనే ఇదంతా డ్రామా స్టార్ట్ అయింది కాబట్టి, అప్పుడు ఎన్నికల కోడ్ ఉన్నది కాబట్టి, అప్పుడు ప్రభుత్వం వాళ్ళకు మాట్లాడేటువంటి అధికారం లేకుండే, డబ్బులు రిలీజ్ చేసేటువంటి అధికారం లేకుండే, లేకపోతే ఇంకేమన్నా సమీక్ష చేసేటువంటి అధికారం లేకుండే కాబట్టి వాళ్ళు అప్పుడు ఏమీ చేయలేదు. సో ఇప్పుడు మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి దాని మీద సమీక్ష చేసిర్రు. అసలు వాస్తవానికి ముఖ్యమంత్రి కంటే కూడా అందులో ఇప్పుడు అలా కీలకంగా ఉన్నటువంటి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వల్లనే ఈ వర్క్ స్టార్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి ప్రమేయం ఇసుమంతా కూడా లేదు, కనీసం రాసి రాయిడా. ఇప్పుడు నిజంగా ఈ పేపర్ నిష్పక్షపాతంగా ఉంటే రేవంత్ రెడ్డికి జాకిలు పెట్టి లేపింది, కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇనిషియేటివ్ తీసుకొని అసలు ఏమైంది ఎందుకని సీరియస్ అయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి అందరి మీద. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేరే రాయలే ఇందులో, కేవలము ఆ రేవంత్ రెడ్డి మొత్తం చేస్తున్నాడు, రేవంత్ రెడ్డి మొత్తము కట్టగట్టిండు అని చెప్పేసి రాసుకుంటున్నారు. సో మేడిగడ్డ బ్యారేజ్ పనులు స్టార్ట్ అయినాయి, కాపర్ డ్యామ్ పనులు స్టార్ట్ అయినాయి, ఇప్పుడు ఆ నీళ్ళను మొత్తం తొలగించి అసలు ఎందుకు కుంగిందో, ఆ కుంగిన కారణం ఏందో అవన్నీ తీసి అప్పుడు తీసి ప్రజల ముందు పెట్టాల్సినటువంటి అవసరము ఉంది. ఆ పనులు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది. చెప్పినా కదా మనం రాయలే, బిడ్డలకు తగులుతుంది గట్టిగానే, కాళేశ్వరాన్ని మూసేసే కుట్ర జరుగుతుందని మనం రాష్ట్రం కదా. సో 100% చూడండి, వీళ్ళు కనుక చేయకపోతే ఊకునేదే లేదు.